హలో ఫిఫ్ఫెల్ అవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ద మాస్ గమర్ మహారాజ్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనం చూపే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి గన్ యూజ్ చేసి ప్రో టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాను టాప్ త్రీ ట్రిక్స్ అయితే చెప్తాను ఓకేనా గన్ యూజ్ చేసి టాప్ త్రీ ట్రిక్స్ అయితే చెప్తాను ఈరోజు వచ్చేసి ఓకేనా లైక్ చెక్కుండా వీడియోలకి అయితే వెళ్ళిపోతాం ఇక వీడియోలకి వచ్చేసిన ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టిప్లకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ట్రిక్లోకి వచ్చేసినట్లయితే ఇక్కడ చూసుకున్నైతే నా దగ్గర అయితే హుక్ హుక్కు గన్ అయితే ఉంది ఈ హుక్ గన్ యూజ్ అయితే ఫస్ట్ ట్రిప్లో అయితే మీకు అయితే ఒక మంచి ట్రిక్ అయితే చెప్తాను ఈ ట్రిక్ యూజ్ అయితే మీరైతే ఇక్కడ మామూలు జోన్ ఇలా జోన్లో అనుకోండి సేఫ్ జోన్లోకి వెళ్ళడానికి అయితే హుక్ గన్ అయితే ఈజీగా యూజ్ చేయొచ్చు అయితే మీరైతే హిక్కు గన్తో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇలా ఇలా ఫైర్ చేసుకుంటే అయితే సేఫ్ అయితే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు ఫస్ట్ టిప్ వచ్చేసి గన్ వచ్చేసి జోన్లో అయితే జోన్లో ఉన్నప్పుడు మీరు జోన్లో ఉన్నప్పుడు గన్ మీ దగ్గర ఉందనుకోండి ఫాస్ట్గా అయితే మీరైతే జోన్ నుంచి బయటకు అయితే రావచ్చు హెల్త్ కానీ చాలా తక్కువ తగ్గుతుంది అంటే ఫాస్ట్గా వచ్చేస్తాం కాబట్టి హెల్త్ కానీ చాలా కమ్ అయితే ఉంటుంది ఐ మీన్ తక్కువగా అయితే ఉంటుంది ఓకేనా ఫస్ట్ ట్రిప్ వచ్చేసి ఫ్రెండ్స్ హుక్కుగా వచ్చేసి సేఫ్ జోన్లోకి అయితే జల్దీ అయితే వచ్చేయచ్చు ఓకేనా ఇంకా లేచకుండా ఆ సెకండ్ ట్రిప్లోకి అయితే వెళ్ళిపోదాం సెకండ్ ట్రిక్లోకి వచ్చిన ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఒక హుక్కుగానే తీసుకొని ఒక టవర్ పైకి ఒక స్క్వాడ్ మొత్తం అయితే ఎక్కేయచ్చు ఒక హుక్కు అయితే ఒకరు ఎక్కగలరు కానీ ఒక స్క్వాడ్ మొత్తం ఎక్కేయచ్చు పైకి ఒకేసి ఆ ట్రిక్ అయితే చూపిస్తాను ముందుకైతే మీరైతే నాదైతే ఒక హుక్ గన్ ఉంది మా టీమ్మేట్స్తో దగ్గర హుక్ గన్ అయితే లేదు ఇప్పుడైతే ఈ హక్కు గన్ను తీసుకొని అయితే మా స్క్వాడ్ మొత్తం అయితే మేమైతే పైకి అయితే ఎక్కేస్తాం చూడండి ఫస్ట్ నేనైతే అయితే ఎక్కాను ఈ ఈ వచ్చేసి నేనైతే వాళ్ళకైతే కిందకైతే ఇసరేస్తాను అది ఎలా ఇసరేస్తానో చూడండి మీరే ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ ఫ్రెండ్స్కి అయితే చెప్పాలి రే కింద గన్ను ఇసిరేస్తాను క్యాచ్ పట్టుకోరా అని ఓకే ఇప్పుడు వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఇలాగైతే రావాలి హాఫ్ బాడీ అయితే 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 ఇలా పెట్టాలి ఇలాగైతే ఇలా హాఫ్ బాడీ బయట పెట్టేస్తే కరెక్ట్గా ఇలా హాఫ్ బాడీ బయట పెట్టేసి అయితే మీ బ్యాక్ అయితే ఓపెన్ చేసి కుక్కగన్ అయితే పడేయండి ఇలా బయటికి పడేసినట్లయితే అదైతే కిందకి పై అయితే పడుతుంది మీ ఫ్రెండ్ అయితే క్యాచ్ పట్టుకొని అయితే పైకి అయితే ఓకే వచ్చేస్తాడు ఇలా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేనైతే కుక్కగన్ అయితే ఇలా బ్యాక్ ప్యాక్ ఓపెన్ అయితే కిందకి అయితే పడేసాను మా ఫ్రెండ్ కుగన్ తీసుకుని అయితే పైకి అయితే వచ్చేస్తాడు చూడండి ఇప్పుడైతే ఒకనా మా ఫ్రెండ్కి ఎక్కడైనా రావడం లేదు మ్యాన్ జల్దీ వచ్చే ఆయన పైకి వచ్చేస్తున్నాడు గ్యాస్ ఓకే వచ్చేసాడు ఓకే ఇప్పుడు మళ్ళీ ఆ కుక్కుగాను తీసుకొని అయితే ఇంకో టీమ్మెట్ ఉన్నాడు ఆ టీమ్మెట్కి అయితే ఉక్కుగా అయితే ఇద్దాం ఇప్పుడైతే ఒకనా మన టీమ్మెట్కి అయితే ఇలా అయితే పాక్కుంటూ వచ్చేయండి ఒక స్నేక్ మాదిరికైతే ఒక స్నేక్ మాదిరి ఇలా పాక్కుంటూ వచ్చేసి మీ బ్యాగ్ ఓపెన్ చేసి మీ బ్యాగ్ నుంచి ఉక్కుగా అయితే పడేయండి పడేగానేది అయితే కిందకైతే పడిపోతుంది మీ ఫ్రెండ్ అయితే కుక్కుగానే తీసుకొని అయితే పైకి అయితే వచ్చేస్తాడు గ్యాస్ ఇలా అయితే మీరైతే ఒక స్క్వాడ్ మొత్తం అయితే ఒక హుక్కుగా తీసుకొని అయితే పైకి ఎక్కి ఇలా ఎక్కైతే సర్వైవ్ సర్వే అయితే చేయొచ్చు సర్వే చేసి అయితే ర్యాంకులు అయితే ర్యాంక్ అయితే పుష్ చేసుకోవచ్చు మీ దగ్గర ఒకే ఉక్కుగా ఉన్నప్పుడు అయితే ఒకనా ఇలా అయితే ఒక స్క్వాడ్ అయితే పైకి అయితే ఎక్కేయచ్చు హుక్కుగా తీసుకొని అయితే ఓకేనా ఒక హుక్ హుక్కుగాంతోనే ఒక స్క్వాడ్ మొత్తం పైకి అయితే ఎక్కేయచ్చు ఓకే ఒక కేసు సింగ లేచకుండా థర్డ్ ట్రిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఓకే ఈ ట్రిక్లోకి వచ్చేసిన ఫ్రెండ్స్ ఈ ట్రిక్లో వచ్చేసి మీరు ఎంత పై నుంచి దూకినా కానీ డ్యామేజ్ అయితే పడదు అది మీ దగ్గర ఉక్కుగా ఉంది చాలా పై నుంచి దూకుతున్నారు కిందకి అన్నప్పుడైతే మీకైతే కింద దూకినా కానీ మీకైతే ఎక్కువ డ్యామేజ్ అయితే పడదు ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఇప్పుడు నేనైతే ఒక పైకి అయితే ఎక్కుతున్నాను ఒక టవర్ పైకైతే ఈ దీని పైకైతే అయితే ఎక్కేసినాము వెకేషన్ తర్వాత అయితే మీకైతే కిందకు దూకైతే చూపిస్తాను నాకు వితౌట్ డ్యామేజ్తో అయితే నేను అయితే కిందకు దిగలను గన్ ఉంటే నా దగ్గర ఓకేనా అది ఎలా నేను చూపిస్తాను గైస్ ఓకేనా ముందుగా వచ్చేసి నేను అయితే ఇలా పైకి అయితే ఎక్కాను ఇంకా పైకి ఎక్కడానికి ట్రై చేశాను కానీ ఎక్కడానికి కుదరలేదు ఓకే గైస్ ఇలా పైకి అయితే ఎక్కుతారు మీరైతే ఇలా అయితే మీరైతే ఇక్కడ ఇలా కూర్చొని అయినా ఇలా ఇప్పుడు పనుకొని ర్యాంక్ పుషింగ్ అయితే చేస్తుంటారు ఇలా చేస్తుండగానే ఎదురుకైతే జోన్ అయితే వచ్చేస్తుంది మీరు ఇక కింద దూకాల్సిన సమయం ఇది మీరు కింద దూకేయాలి ఇక అది ఎలా దూకాలి అంటే నేను కిందకు దూకినా కానీ వితౌట్ డ్యామేజ్తో ఎలా దూకాలి అని చూపిస్తాను ఓకేనా ఇప్పుడు ఓకేనా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడితేంచి నేను నేనైతే కింద దూకుతాను కానీ నాకైతే డ్యామేజ్ అయితే పడదు ఎలా మన దగ్గర ఉన్నట్లయితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా అయితే దూకుతున్నాను దూకేసాను ఇక్కడ ఇలా అయితే ఎక్కువగానే యూజ్ చేసి అయితే నేనైతే ఈజీగా అయితే వితౌట్ డ్యామేజ్తో అయితే కీతకైతే అయితే దూకేసినాను ఇక చూడంగా నాకైతే జీరో డ్యామేజ్ పడింది ఇలాగైతే మీరైతే ఎక్కువగానే యూజ్ చేసి అయితే కీతకైతే దూకొచ్చు ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను ఎలా దూకాలి అనేది ఓకేనా ఓకే ఇలా దుకేసినాము ఇక్కడ ఆ ఎక్స్ రెడ్ మార్క్లో ఎక్స్ ఉంది కదా అది వైట్ కలర్లో పడితేనే మీరు ఫైర్ బటన్ ప్రెస్ చేసినట్లు అయితే ఈజీకి అయితే కిందకైతే దుకేస్తారు ఓకేనా ఈ ట్రిక్ ఇది గైస్ థర్డ్ ట్రిక్ వచ్చేసి ఓకేనా గైస్ ఇప్పుడు టాప్ త్రీ ట్రిక్స్ అయితే చెప్పాను కదా ఈ ట్రిక్స్లో మీకు ఏ ట్రిక్ నచ్చిందో లెట్ మీ నవ్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఓకే గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి మన ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్కి ఇచ్చేసి ఆల్ నోటిఫికేషన్స్ పైన అయితే క్లిక్ చేసేయండి ఓకేనా అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికైతే కొంచెం షేర్ చేస్తే మన ఛానల్కి అయితే సపోర్ట్ అయితే నేను గైస్ మరొకరిలో అయితే మళ్ళీ కలుద్దాం లవ్ యూ ఆల్ పీబుల్ సీ నెక్స్ట్ వీడియో